మీరు మన ఎలయన్స్ని కనుక మీరు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లాలో మీరు నమ్ముతారని ఆశిస్తున్నాను. నమ్మితే, మనస్ఫూర్తి అండగా నిలబడితే ప్రకాశం జిల్లాని ఇంకా వలసల బారిన పడకుండా, ఇంకెప్పటికీ కూడా ఈ ఫ్లోరోసిస్ బారిన పడకుండా సంపూర్ణ ఉద్ధానం కోసం ఎలాగ కృషి చేస్తూ ఉన్నాము, ప్రకాశం జిల్లా కోసం అలాగే కృషి చేస్తాం. ఏ నీటి సమస్య అయితే ఉందో, ఏ నిరుద్యోగం అయితే ఉందో, ఉపాధి అవకాశాల కోసం వలస వెళ్లకుండా, ఒక నేను కోరుకుంటుంది ఈ అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి. కనీసం దశాబ్ద కాలం పాటు ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన నష్టాన్ని, ఆ తర్వాత వచ్చిన జగన్ గారి పాలనలో విధ్వంస ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం కనీసం ఒక దశాబ్దం పడుతుంది. అందుకే మనస్ఫూర్తిగా నా భవిష్యత్తు కోసం ఏం చేయట్లేదు, ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, మీ అందరి కోసం నిలబడతాను. తెలియజేసుకుంటూ సినిమా టికెట్లకి చీఫ్ సెక్రటరీస్ని, రెవెన్యూ అధికారులని, సినిమా టికెట్ల కోసం వాడే ఆ విధానాలను మానేసి మీ కష్టాలకి చీఫ్ సెక్రటరీ వచ్చి పనిచేసేలా అలాంటి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, పెద్ద మనసుతోటి వచ్చిన అన్ని మూల నుంచి వచ్చిన మా ముఖ్యంగా ముస్లిం మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముస్లిం పెద్దలకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాదిక్ గారికి వన్ ఇంకొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఉత్తరాంధ్ర జిల్లా నాయకులకి కోన తాతారావు గారికి, పంచికల రమేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు మన ఎలయన్స్ని కనుక మీరు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లాలో మీరు నమ్ముతారని ఆశిస్తున్నాను. నమ్మితే, మనస్ఫూర్తి అండగా నిలబడితే ప్రకాశం జిల్లాని ఇంకా వలసల బారిన పడకుండా, ఇంకెప్పటికీ కూడా ఈ ఫ్లోరోసిస్ బారిన పడకుండా సంపూర్ణ ఉద్ధానం కోసం ఎలాగ కృషి చేస్తూ ఉన్నాము, ప్రకాశం జిల్లా కోసం అలాగే కృషి చేస్తాం. ఏ నీటి సమస్య అయితే ఉందో, ఏ నిరుద్యోగం అయితే ఉందో, ఉపాధి అవకాశాల కోసం వలస వెళ్లకుండా, ఒక నేను కోరుకుంటుంది ఈ అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి. కనీసం దశాబ్ద కాలం పాటు ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన నష్టాన్ని, ఆ తర్వాత వచ్చిన జగన్ గారి పాలనలో విధ్వంస ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం కనీసం ఒక దశాబ్దం పడుతుంది. అందుకే మనస్ఫూర్తిగా నా భవిష్యత్తు కోసం ఏం చేయట్లేదు, ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, మీ అందరి కోసం నిలబడతాను. తెలియజేసుకుంటూ సినిమా టికెట్లకి చీఫ్ సెక్రటరీస్ని, రెవెన్యూ అధికారులని, సినిమా టికెట్ల కోసం వాడే ఆ విధానాలను మానేసి మీ కష్టాలకి చీఫ్ సెక్రటరీ వచ్చి పనిచేసేలా అలాంటి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, పెద్ద మనసుతోటి వచ్చిన అన్ని మూల నుంచి వచ్చిన మా ముఖ్యంగా ముస్లిం మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముస్లిం పెద్దలకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాదిక్ గారికి వన్ ఇంకొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఉత్తరాంధ్ర జిల్లా నాయకులకి కోన తాతారావు గారికి, పంచికల రమేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.